సంబంధం లేకుండా ఇలా పెరిగిపోవటానికి గల కారణం ఏమిటి అనుకుంటున్నారు మీరైతే? కారణం ఏంటని చెప్పదు. కాలం కాలంతో పాటు మీరు పరిగెట్లా పెరిగిపోవచ్చు. దానికి తగ్గట్టు మార్కెట్ కూడా బాగా పెరిగింది. ఆ రోజుల్లో మేము తీసినప్పుడు ఆంధ్ర సీజెడ్ నైజం ఉండేది. ఏదో వరిస్తే ఏదో చిల్లర టీ డబ్బులు వచ్చి మైసూర్ అమ్మే ఏదో వచ్చింది కాస్త అంత తప్పించి అంత లేదు. ఈరోజు అలా కాకుండా మార్కెట్ ఓటీటీలు అనేవి చాలా 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 పెరిగినాయి. వర్కౌట్ అవుతుంది తీసిన వాళ్ళకి, పెద్ద సినిమాలన్నీ వర్కౌట్ అవుతున్నాయి. ఇప్పుడు రోజుల్లో కూడా మీరు ఆ బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో మీరు సినిమా తీసి హిట్ అవ్వగల ఛాన్సెస్ ఉన్నాయి కదా? అవన్నీ ఆ బడ్జెట్లో అవ్వదండి, చేయలేము. చేయలేరట. ఇప్పుడు బ్రహ్మానందం గారిని ఒక నటుడు ఉన్నాడు, ఆ నటుడు 40 రోజులు పనిచేసి ఒక అమౌంట్ ఇచ్చాం. ఓకే. ఇప్పుడు అదే నటుడు ఒక్కరోజు పనిచేస్తే దాన్ని 4 రెట్లు అడుగుతున్నాడు. సినిమా 40 రోజులకి ఇచ్చింది, 4 రెట్లు ఒక రోజుకి అడుగుతున్నారు ఆయన. అంటే ఒక బ్రహ్మానందం గారి కోసం చెప్పడం కాదు, అలా ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకే. అలా ప్రతి ఒక్కళ్ళు అలా పెరిగారు. రోజువారీ రెమ్యునరేషన్ అయిందండి ఇప్పుడు. డైరెక్టర్లకి ఇప్పుడు వచ్చే డైరెక్టర్ అవగాహన లేదు, బడ్జెట్ మీద అవగాహన లేదు. ఆ రోజు క్రేన్ కావాలి, స్టడీ కమ్ కెమెరా కావాలి అంటే మాకు ముందు తెలిసేది, మేము ఆ టైం కావాల్సినది తెచ్చేవాళ్ళం. ఇప్పుడు అన్నీ తెచ్చి అక్కడ పెడుతున్నారు. దానికి బేటాలు అవుతున్నాయి, వాళ్ళ భోజనాలు అవుతున్నాయి, దానికి రెంట్లు అవుతున్నాయి. అలా తెచ్చిపెట్టి వాడట్లేదు, అవసరం వచ్చినప్పుడు తీసుకుంటున్నారు అన్నమాట. అదేవిధంగా చాలా వేస్టేజ్ మాత్రం చాలా ఉంది. ఏదైనా కాస్ట్ ఖర్చు పెట్టడం తప్పు లేదండి. సినిమా ఖర్చు పెట్టి తీయాలి, బాగా తీయాలని కూడా ఏ విధమైన తప్పు లేదు. వేస్టేజ్ అనేది మాత్రం అరిగెట్టాలన్నమాటున్నారు. ఒకటే నాకు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, వేస్టేజ్ మాత్రం లేకుండా తీయాలి. వేస్టేజ్ 50% పోతుందని నాకు అనుమానం. 40-50% వేస్టేజ్ పోతుంది. ఎందుకు పనికిరకుండా ఎవరు తినకుండా పోతుందండి దగ్గర? అప్పుడు హీరో ఇప్పుడు హీరోలు సగం నాకు పెద్దగా తెలియదండి. ఇప్పుడు అప్పటి హీరోల మాట మీద నిలబడేవారండి. ఓ ప్రొడ్యూసర్ కాల్ షీట్ ఇస్తాను, హిట్ ఫ్లాప్ అనేది లేకుండా ఇచ్చేవారు. అనుకున్న ప్రకారం మాట ప్రకారం చేసేవారు. ఇప్పుడు మాట ఇచ్చినా ఎంత ఖర్చు పెట్టినా ఎన్ని వాళ్ళు వేస్ట్ చేసే షెడ్యూల్ ఉందనుకున్నా కూడా ఎగ్గొట్టే పరిస్థితి ఉందండి. అసలు ఏ విధంగా లేదు. అప్పుడు కష్టపడుతున్న హీరోలు అండి, ఇప్పుడు గోల్డ్ స్పూన్తో పుట్టిన హీరోలు అండి. హీరోల కొడుకులు, వాళ్ళ కొడుకులు, ప్రొడ్యూసర్ కొడుకులు, డైరెక్టర్ కొడుకులు, ఇలాగ ఉన్న వాళ్ళంతా ఉంటే గోల్డ్ స్పూన్తో పుట్టారు. వాళ్ళకి ఏ అవగాహన లేదు, వాళ్ళకి కష్టకాలు తెలియదు. ఆ రోజుల్లో వీళ్ళంతా చేసిన మాట మీద నిలబడితే ఆ రోజు పద్ధతులు వేరు, ఈరోజు పదాలు.